గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఫైనల్ ఇయర్ ఫిఫ్త్ పేపర్లో ఫిఫ్త్ సెమ్లో వచ్చేటటువంటి ఆంధ్రుల చరిత్రలో ఫస్ట్ యూనిట్లో కాకతీయుల కాలం నాటి మత మరియు సాంఘిక పరిస్థితుల గురించి చర్చించబోతున్నాను అండి సో కాకతీయుల కాలం నాటి మత పరిస్థితులు ఎలా ఉన్నాయి తర్వాత వాటి గురించి తెలుసుకోవటం వలన ఒకే మతంలో ఉన్నటువంటి భేదాల గురించి అవగాహన అనేది తెలుసుకుంటారు ఒకరి నుంచి ఇంకొకటి ఎలా ఆధిపత్యం అనేది చెలాయించారని చెప్పేసి అనేటువంటి విషయాలు కూడా తెలుసుకోవచ్చు జస్ట్ లైక్ ఇస్లాంలో ఈరోజు సున్నీ షియా ఇలాంటివి తర్వాత క్రిస్టియన్లో ప్రొటెస్టెంట్లు క్యాథలిక్స్ అని చెప్పేసి అని ఆంగ్లికన్స్ అని చెప్పేసి అని ఇలాగ రకరకాలుగా ఉన్నారు అలాగే ఈ హిందూ సమాజంలో కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి శైవ మతం అయితే తర్వాత జైన బౌద్ధ మతాల నుంచి జైన బౌద్ధ మతాలని అధిగమిస్తూ శైవ మతం ఎలా వచ్చింది శైవ మతంలో మరలా కాపాలిక కాలముక్క తర్వాత పాశువాత శైవం తర్వాత వైష్ణవ మతం అని చెప్పేసి వీరవైష్ణవ్ అని చెప్పేసి ఇలాగ రకరకాల అనేవి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్యం అనేది చలాయించడం అనేది జరిగింది దానికి రాజుల యొక్క పోషణ కూడా తోడైందని చెప్పేసి అయితే ఇన్ని ఉన్నప్పటికీ కూడా కాకతీయులు మత సామరస్యాన్ని ఎలాగా పోషించారు అంటే మత సామరస్యం ఎలా కలిగి ఉన్నారు పాలకులు మత సామరస్యాన్ని కలిగి ఉండటం అనేది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం అండి తర్వాత అదేవిధంగా ఆ కాకతీయుల కాలం సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి కూడా ఇక్కడ ఈ వీడియోలో చర్చించబోతున్నామండి ఓకేనా అయితే దీంట్లో మనం ప్రధానంగా చర్చించేటటువంటి అంశాలు వచ్చేసేవారికి ఈ మతానికి సంబంధించినటువంటి విషయాలు ఆ మతం వలన ఎటువంటి లబ్ధి అనేది చేకూరింది కూడా మనం తెలుసుకోవాలండి ఎందుకంటే ఆనాడు ఈ మతాలు లేదా ఈ దేవాలయాలు ఎలాగా ఉపయోగపడ్డాయి అని చెప్పేసి చూసినట్లయితే అవి నాటకశాలలుగా తర్వాత ప్రదర్శనశాలలు తర్వాత బ్యాంకులుగా తర్వాత విద్యా వైద్య కేంద్రాలుగా కూడా ఉపయోగపడ్డాయి అంటే లోపాలని చూడటంతో పాటు దానివల్ల కలిగిన ప్రయోజనాలు కూడా అవగాహన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉందండి ఓకే ఇక్కడ ఒకసారి చూద్దామండి ప్రధానంగా మత పరిస్థితులు అని చెప్పేసి అని ఒక టైటిల్ ఇవ్వటం జరిగింది ఇందులో కాకతీయులు మతం అని చెప్పేసి అని అయితే కాకతీయులు కాలం మత పరిస్థితులు తెలుసుకోవడానికి ప్రధానమైనటువంటి ఆధారాలు వచ్చేసేవారికి ఇక్కడ పండితారాధ్య చరిత్ర రాసినటువంటి పాల్కురికి సోమనాథుడు రాసినటువంటి పండితారాధ్య చరిత్ర తర్వాత ఇదే పాల్కురికి సోమనాథుడు రాసినటువంటి బసవ పురాణం తర్వాత కాసే సర్వప్ప రాసినటువంటి సిద్ధేశ్వర చరిత్ర కాసే సర్వప్ప రాసినటువంటి సిద్ధేశ్వర చరిత్ర తర్వాత రుద్రమదేవి చేత వేయించబడినటువంటి మల్కాపుర శాసనం ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మత పరిస్థితులు కాకతీలకాలం నాటి మత పరిస్థితులను తెలియజేసేటటువంటి గ్రంథాలు ఒకసారి గుర్తుపెట్టుకోండి అండి సోమనాథుడు రాసినటువంటి బసవపురాణం మరియు పండితారాధ్య చరిత్ర తర్వాత కాసే సర్వపు రాసినటువంటి సిద్ధేశ్వర చరిత్ర తర్వాత రుద్రమ రుద్రమదేవి చేత వేయించబడినటువంటి మల్కాపుర శాసనం ఇవన్నీ కూడా కాకతీయుల కాలం నాటి మత పరిస్థితుల్ని తెలియచేసేటటువంటి అండి తొలి కాకతీయులు మొదట జైన మతాన్ని ఆదరించడం అనేది జరిగింది తర్వాత మలి కాకతీయులు వచ్చేసరికి శైవ మతాన్ని ఆదరించడం అనేది జరిగింది అయితే కాకతీయుల కాలంలో ఆదరించబడినటువంటి మతాలు లేదా కాకతీయుల కాలంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మతాలు జైన మతం తర్వాత స్మార్థం తర్వాత బౌద్ధ మతం తర్వాత దేవతల ఆరాధన అనేది ఉంటుంది తర్వాత శైవ మతం తర్వాత వైష్ణవ మతం తర్వాత మైలారపు దేవుని ఆరాధన ఇలాగ పల్నాటి వీర ఆరాధన ఇటువంటి అన్నీ కూడా ఉండటం అనేది జరిగింది కాకతీయుల రాజ్యంలో ఇన్ని రకాల అనేవి ప్రజలు అవలంబించడం అనేది జరిగింది ఓకేనా అయితే తొలి కాకతీయులు వచ్చేసరికి జైన మతాన్ని ఆచరించడం జరిగిందని చెప్పేసి అని కూడా మీకు చెప్పానండి ఇందులో జైన మతం గురించి ఇక్కడ మనం చూడబోతున్నామండి ఓకేనా అయితే ఈ జైన మతం ఎందుకు ఆచరించారు అసలు కాగతీయులు జైన మతం ఎందుకు ఆచరించాల్సి వచ్చింది అని చెప్పేసి అని తొలి కాకతీయులు జైన మతాన్ని ఆచరించారని చెప్పేసి అని ఆదరించారని చెప్పేసి అని తెలియజేస్తుంది వచ్చేసేవారికి సిద్ధేశ్వర చరిత్ర మనం ఇందాక చెప్పుకున్నాం సిద్ధేశ్వర చరిత్ర రాసింది ఎవరంటే ఈ కా ఎవరంటే కా కాసే సర్వప్ప అని చెప్పేసి అని ఆయన రచించడం అనేది జరిగింది సిద్ధేశ్వర చరిత్ర అని చెప్పేసి అని వీరి కాలంలో జైన మత క్షేత్రాలు వచ్చేసరికి వడ్డమాను లేదా వర్ధమానపురం తర్వాత దానవులపాడు కడప జిల్లాలో జమలమడుగు దగ్గరలో ఉంటుందండి పొద్దుటూరుకి జమలమడుగు మధ్యలో దానవులపాడు తర్వాత ఆర్యవటం అంటే బిక్కవోలు ప్రాంతం బిక్కవోలు వచ్చేసరికి తూర్పుగోదావరి తర్వాత కోనకండ్ల ఇది వచ్చేసరికి అనంతపురం డిస్ట్రిక్ట్ ఈ ఇవన్నీ కూడా ఈ వర్ధమానపురం తర్వాత దానవల్పాడు తర్వాత బిక్కవోలు తర్వాత కోనగండ్ల ప్రాంతం ఇవన్నీ కూడా ఈ జైన మత కేంద్రాలుగా ఆ రోజుల్లో ఉండటం అనేది జరిగింది అయితే వైదిక అయినటువంటి తూర్పు చాళుక్యులు రాజ్యంలో నిరాధారణకు గురి కాబడినటువంటి జైనులు ఆనుమకొండ ప్రాంతానికి తరలి రావటం అనేది జరిగిందని చెప్పేసి అని అందులో ముఖ్యంగా కూడా తూర్పు చాళుక్య ప్రభు అయినటువంటి రాజరాజ నరేంద్రుడు ఎవరండి రాజరాజ నరేంద్రుడు జైనుల్ని తన రాజ్యంలో హింసించడంతో ఋషభనాథుడు అనే జైనాచార్యుడు అనుమకొండకి వచ్చాడని చెప్పేసి అని ఓరుగల్లు కైఫియత్ తెలియజేస్తుంది ఓరుగల్లు కైఫియత్ ఏం తెలియజేస్తుందండి ఋషభనాథుడు అని చెప్పేసి అని ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు తూర్పు చాళుక్య రాజ్యం నుంచి ఈ హనుమకొండ ప్రాంతానికి వచ్చాడు ఎందుకు తరలి వచ్చాడంటే ఆ పాలకుడు ఎవరంటే రాజరాజ నరేంద్రుడు అక్కడ జైనుల్ని హింసించడంతో ఆయన ఋషభనాథుడు ఈ ప్రాంతానికి తరలి రావటం అనేది జరిగిందని ఓరుగల్ కైఫిత్ మనకి తెలియజేస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి తెలంగాణ ప్రాంతంలో వేములవాడ చాళుక్యులు ఆల్రెడీ జైన మతాన్ని అనుసరించారు వాళ్ళు జైనాన్ని వ్యాపింప చేయడం కూడా వేములవాడ ప్రాంతంలో చాళుక్యలు ఉన్నారు వాళ్ళు జైన మతాన్ని అనుసరించడం తర్వాత వ్యాపింప చేయటం అనేది కూడా చేశారు నెక్స్ట్ వచ్చేసేవారికి పశ్చిమ చాళుకులు జైన మతాన్ని అనుసరించారు అందులో కళ్యాణి చాళికులకి వీళ్ళు కొంతకాలం సామంతులుగా ఉన్నారు వాళ్ళు జైన మతాన్ని అనుసరించడం వలన తెలంగాణ ప్రాంతంలో జైన మతం అనేది వ్యాపించడానికి అది కూడా కారణం అని చెప్పేసి అని చెప్పవచ్చు నెక్స్ట్ శనిగరం కరీంనగర్ జిల్లాలో దొరికినటువంటి శనిగరం శాసనం ప్రకారం మొదటి బేతరాజు యుద్ధం ఆలయానికి దానాలు చేసినట్లు కూడా చెప్తుంది ఈ మొదటి కాకతీయులు వచ్చేసరికి జైన మతాన్ని అవలంబించారని చెప్పేసి అని తెలియజేసేది ఏంటంటే మొదటి బేతరాజు యుద్ధం వల్ల జైనాలయానికి దానాలయ దా దానాలు చేసినట్లు కూడా ఈ శాసనం అనేది తెలియజేస్తుంది కాకతీ తర్వాత జోగులాంబ దేవతలు జైన మత దేవతలు అని చెప్పేసి అని కూడా చాలామంది చరిత్రగా యొక్క అభిప్రాయం జైన మత దేవతలు ఎవరు కాకతీ మరి కాకతీయ దేవత తర్వాత జోగులాంబ జోగులాంబ మీరు మహబూబ్ నగర్ జిల్లాలోని ఈ అలంపూర్ ప్రాంతంలో జోగులాంబాదేవి వీళ్ళ వీళ్ళు జైన దేవతలు అని చెప్పేసి అని కూడా చరిత్రకారులు చెప్తున్నారండి క్రీస్తు శాఖం పదకొండు వందల పదిహేడవ సంవత్సరంలో రెండవ ప్రౌలు యొక్క రెండవ ప్రౌళరాజు యొక్క శాసనం లో అతని మంత్రి బేతన భార్య అంటే రెండవ రాజు యొక్క మంత్రి ఏందండి బేతన బేతన భార్య మైలమ్మ అనుమకొండలోని కడలాలయ బసది అనే దాన్ని ఒకదాన్ని నిర్మించిందని చెప్పేసి అని ఈ రెండవ ప్రభుత్వం యొక్క శాసనం కూడా చెప్తుంది అంటే వీళ్ళ యొక్క మంత్రి యొక్క భార్య మైలమ్మ ఈ జైనుల కోసం అనుమకొండ ప్రాంతంలో ఒక వసతి ప్రాంతాన్ని ఏర్పాటు చేసింది దాన్ని కడలాలయ బసది అని చెప్పి బసది అంటే వసతి అని అర్థం అండి జైనులు ఉండటం కోసం ఏర్పాటు చేయబడింది ఈ కడలాలయ బసది అని చెప్పేసి అండి తర్వాత ప్రోల రోజు శాసనంలో జీనేంద్ర ప్రార్థనతో కూడా ప్రారంభమవుతుంది అవుతుంది ప్రోల్ యొక్క అనుముకొండ శాసనం దేంతో ప్రారంభం అంటే జీనేంద్ర ప్రార్థనతో ప్రారంభం అంటే జైను ఉచ్చరిస్తూ ప్రారంభమవుతుంది అంటే తొలి కాకతీయులందరూ కూడా జైన మతాన్ని ఆచరించారని చెప్పేసి అని ఇక్కడ మనకి తెలుస్తుందండి ఓకేనా తర్వాత ఈ కాకతీయ మంత్రి అయినటువంటి గంగాధరుడు పద్మాక్షి గుట్టపైన కడలాలయ బసదిని బాగు చేయించినట్లు కూడా తెలుస్తుంది అంటే హనుమకొండలో ఉన్నటువంటి కడలాల బస్తిని బాగు చేయించింది ఎవరంటే గంగాధరుడు అని చెప్పేసి అంటే అది కొంచెం మరమ్మతులు దానికి మరమ్మతులు చేయించడం కూడా జరిగిందని చెప్పేసి అని నెక్స్ట్ పార్శివనాథుని యొక్క దేవత అయినటువంటి అంటే ఇరవై నాలుగో తీర్థాంకరుడు అయినటువంటి పార్శ్వనాథుడు పద్మావతి దేవత అయినటువంటి పద్మావతి హనుమకొండపై ఉన్న దేవత పద్మావతి అని చెప్పేసి చరిత్రకారులు కూడా తెలియజేయడం అనేది కూడా జరిగిందండి నెక్స్ట్ జైన పదహారవ తీర్థాంకుడు శాంతినాథుడు ఉపాస ఉపాసక చిహ్నమైనటువంటి గరుడు పక్షిని బహుశా కాకితీయులు జైన మతంపై అభిమానంతో తమ రాజరా రాజ లాంఛనంగా కూడా స్వీకరించి ఉండవచ్చు అని చెప్పేసి అని కూడా చరిత్రకారులు తెలియజేస్తున్నారండి ఇక్కడ జైన పదహారవ తీర్థాంకరుడు ఎవరండి శాంతినాథుడు శాంతినాథుడు యొక్క ఉపాసక చిహ్నమైనటువంటి ఆయన చిహ్నమైనటువంటి గరుడు పక్షి గరుడు పక్షిని కాకతీయులు జైన మతం మీద ఉన్నటువంటి అభిమానంతో తన యొక్క రాజ లాంఛనంగా స్వీకరించడం కూడా జరిగిందని చెప్పేసి అని చెప్పవచ్చు అంటే అంటే జైన పాలకులు జైన మతాన్ని పశ్చిమచాళక కళ్యాణ చాళిక సామంతులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ లాంచిన కరుడు పక్షి ఈ విధంగా స్వీకరించి ఉండవచ్చు నెక్స్ట్ సుప్రసిద్ధ జైన కవి అయినటువంటి అప్పయార్యుడు జీనేంద్ర కళ్యాణ అభ్యుదయం అని చెప్పేసినటువంటి గ్రంథాన్ని రచించినట్లు ప్రతాపృద్ది కాలంలో ఇది జరిగినట్లు కూడా తెలుస్తుంది అంటే చివరి కాకతీయులు చివరి రాజు అయినటువంటి రెండవ ప్రతాపరుదుని వరకు కూడా జైన మతం అనేది ఈ కాకతీయ రాజ్యంలో ఉంది అని చెప్పేసి అని దీనివల్ల మనకు తెలుస్తుంది సుప్రసిద్ధ జైన కవి అయినటువంటి అప్పయ్యార్యుడు అని చెప్పేసి ఆయన జీనేంద్ర కళ్యాణ అభ్యుదయం అని చెప్పేసినటువంటి గ్రంథాన్ని రెండవ ప్రతాపరుదుని కాలంలో రచించినట్లు కూడా తెలుస్తుంది అంటే చివరి కాకతీయ రాజు కాలం వరకు కూడా ఈ కాకతీయ సామ్రాజ్యంలో జైనులు అనేవాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అని విషయం తెలుస్తుంది నెక్స్ట్ గణపతి దేవుడు హనుమకొండలో జైన సన్యాసులను క్రూరంగా హింసించాడని చెప్పేసి అని విశ్వేశ్వర శంభు ముప్పై ఆరు జైన గ్రామాలను నాశనం చేశాడని తెలియజేసేటటువంటి గ్రంథం కూడా సిద్ధేశ్వర చరిత్ర సిద్ధేశ్వర చరిత్ర అంటే గణపతి దేవుని కాలంలో జైన సన్యాసులు హింసించబడ్డారు అని చెప్పేసి అనేటువంటి విశ్వేశ్వర శంభు అని చెప్పేసి అనేటువంటి శైవ గురువు ముప్పై ఆరు జైన గ్రామాలను నాశనం చేశాడని చెప్పి తెలియజేసే గ్రంథం సిద్ధేశ్వర చరిత్ర అండి ఈ విధంగా అహింసావాదులైనటువంటి జైనులపై హింసావాదులైనటువంటి వీరశైవులు దాడి చేసి జైన మతాన్ని అందమతించడం కోసం ప్రయత్నం అనేది చేశారు జైన మత నిర్మూలనలో కాలముఖులు వీరశైవులు ప్రముఖ పాత్ర పోషించారని పాల్కురికి సోమనాథుని యొక్క రచనలు కూడా తెలియజేస్తున్నాయి ఓకేనా ఇలాగా ఇది అండి ఒక మతం మీదకి ఇంకో మతం ఆధిపత్యం చలాయించడం కోసం ఆ మధ్యయుగ కాలంలో జరిగినటువంటి పరిస్థితులు ఇది ఇండియాలో మాత్రమే జరిగిందని చెప్పేసి అని ఇంకెక్కడా జరిగింది ప్రతి మతంలో కూడా ఇంకో ఆధిపత్యం కోసం ఒక మతం ఆధిపత్యం కోసం ఇంకో మతం మీద దాడులు చేయటం అనేది జరుగుతున్నటువంటిది చరిత్రలో ఆ రోజుల్లో పరిస్థితులని ఎందుకంటే ఆ రోజుల్లో చదువుకోవటం విజ్ఞానం అనేది సరిగా లేకపోవటం వలన అలా జరిగింది విజ్ఞానవంతులైనటువంటి ఈరోజు మనం అటువంటి వాటిని వ్యతిరేకించాల్సినటువంటి ఆవశ్యకత ఈరోజు భారతదేశం లౌకిక రాజ్యం సో అందరూ కూడా మంచిగా తమకిష్టమైనటువంటి మతాన్ని స్వీకరించడం అనేది కూడా జరుగుతుంది వారి వారి అభిప్రాయాలను ప్రతి ఒక్కళ్ళు కూడా రాజ్యాంగం ప్రకారం మనం గౌరవించాల్సినటువంటి మానవ విలువలతో మనం నడవలసినటువంటి ఆవశ్యకత కూడా ఉంది నెక్స్ట్ బౌద్ధ మతం అండి ఈ బౌద్ధ మతం వచ్చేసేవారికి కాకతీయుల కాలం నాటికి బౌద్ధం దాదాపు ఆంధ్ర ప్రాంతంలో అంతరించిందని చెప్పేసి ఆయన చెప్పవచ్చు అండి అయితే కొన్ని శాసనాల గ్రంథాల్లో బౌద్ధ మత ప్రస్తావన అనేది అప్పటికి ఉంది అబ్బూరు శాసనం ప్రకారం కోట కేతరాజు యొక్క కాంతల ధరణి కోటలో బుద్ధుని బుద్ధుదేవునికి దీపాలు పెట్టారని చెప్పేసి అని తెలుసు అబ్బురు శాసనం ప్రకారం ధరణి కోట ప్రాంతంలో బుద్ధునికి పూజలు జరుగుతున్నాయి అనేటువంటి విషయం తెలుస్తుంది కాకతీ మంత్రి గంగాధరుడు పాఠశాలలో బుద్ధుని విగ్రహం ప్రతిష్ఠింపజేయటం కూడా చేశాడండి నెక్స్ట్ బుద్ధుడు మహావిష్ణు అవతారంగా కూడా ఈ బెక్కల శాసనం అనేది తెలియజేస్తుంది వరంగల్ జిల్లాలోని బెక్కలు శాసనం బుద్ధుడిని విష్ణు అవతారంగా భావించినటువంటి మల్లిరెడ్డికి సముద్ధరిత సమయ చతుస్థాయ సముద్రి సముద్ధరిత సమయ చతుస్థాయ అనేటువంటి బిరుదు కూడా ఉంది మల్లిరెడ్డికి అంటే మల్లిరెడ్డి ఏం చేశాడంటే బుద్ధుడిని విష్ణు అవతారంగా భావించడం అనేది జరిగిందని చెప్పేసి అని ఈ బెక్కలు శాసనం అని చెప్పేసి అనేది తెలియజేస్తుందండి ఓకేనా ఈ బుద్ధుని మహావిష్ణువుగా అవతారంగా చెప్పేసేటువంటి శాసనం కూడా బెక్కల శాసనం తర్వాత పాల్కురికి సోమనాథుడు తన పండితారాజ్య చరిత్రలో మల్లికార్జున పండితునికి బౌద్ధ మతాచార్యునికి మధ్య జరిగిన చర్చల సారాంశం గురించి కూడా వివరించడం కూడా జరిగింది అంటే పండితారాజ్య చరిత్రలో ఏ విషయం బౌద్ధ మతాచార్యునికి మల్లికార్జున పండితునికి మధ్య జరిగినటువంటి చర్చల సారాంశమే ఈ పండితారాజ్య చరిత్ర అని చెప్పేసి అని పాల్కూరిగి సోమనాథుడు రాసిన గ్రంథం తెలియజేస్తుందని నెక్స్ట్ ఇది కాంపిటేటివ్ పరంగా కూడా ఇది ఇంపార్టెంట్ అండి మల్లికా మల్లికార్జున పండితునికి బౌద్ధ మతాచార్యునికి మధ్య జరిగినటువంటి చర్చల సారాంశం తెలియజేసే గ్రంథం పండితారాజ్య చరిత్ర ఇది ఎవరు రాశారంటే పాలకురికి సోమనాథుడు రచించడం అనేది జరిగింది తర్వాత కాకతీయ కాలం జైన బౌద్ధ మతాల క్రమంగా ప్రజల అభిమానం కోల్పోయే తర్వాత అదేవిధంగా రాజుల యొక్క రాజు రా రాజధరణను కూడా కోల్పోయాయని చెప్పి చెప్పవచ్చు అండి ఎందుకంటే రాజులు శైవ మతాన్ని వైష్ణవ మతాన్ని ఎక్కువగా ఆదరించారు కాబట్టి ఓకేనా ఈ విధంగా టోటల్గా బౌద్ధ జైన మతాలు స్థానాన్ని ఏది ఆక్రమించిందంటే శైవ మతం ఆక్రమించిందని చెప్పేసి అని చెప్పవచ్చు కాకతీయులు శైవ మతానికి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇచ్చారు ఆ రోజుల్లో కాకతీయులతో పాటు ఈ అయితేమి చాళుక్యులు అయితేమి తర్వాత ఎక్కువ మంది శైవ మతం అంటే మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు అనుకూలంగా ఈ కాకతీయులు కూడా శైవ మతాన్ని స్వీకరించడం అనేది జరిగింది ఓకేనా కాకతీయ రోజులు ఎక్కువ మంది శైవ మతాన్ని స్వీకరించడం తర్వాత కాకతీయుల కాలం నాటికి ఆంధ్రదేశంలో సైమతం ఉన్నందు కాలముఖ పాసుపత ఆరాధ్య శాఖలు అనేవి ఉన్నాయండి వీటి గురించి ఇక్కడ మనం చర్చించబోతున్నామండి ఓకేనా ఈ కాలముఖ శాఖ ఈ కాలముఖ వాడు కులేశ్వరుడు అని చెప్పేసి అని అంటారండి ఈ కులేశ్వరుడు అసలు శైవంలో ప్రాచీన శాఖ అయినటువంటి శైవ శాఖ స్థాపకుడు లకులీశ్వరుడు పాశుపాత శాఖ స్థాపకుడు లకులీశ్వరుడు అని చెప్పేసి అని అది వచ్చేసేవారికి జోగి ప్రకారం లకులీశ్వరుడు అని అదేవిధంగా బిఎస్ఎల్ హనుమంతరావు ప్రకారం వచ్చేసేవారికి సద్భావ సింభు అని చెప్పేసి అని చెప్పేసి ఉందండి ఇది కాంట్రవర్సీ అయితే వికీపీడియాలో కూడా లకులీశ్వరుడు అని చెప్పేసి అని ఉంది ఓకేనా పాశుపాత శైవ స్థాపకుడు ఎవరంటే లకులీశ్వరుడు అని చెప్పేసి అని చెప్పవచ్చని అయితే బిఎస్ఎల్ హనుమంతరావు ఆంధ్రుల చరిత్ర ప్రకారం సద్భావ సద్భావంధు శంభు అని చెప్పేసి అని దేశ ప్రాంతంలో స్థాపించాడని చెప్పేసి అని ఉంది సరే ఏదైనా సరే ఇవి రెండు గుర్తుపెట్టుకోండి ఆ కాంపిటేటివ్ పరంగా వచ్చినట్లయితే లకులేశ్వరుడు సద్భావ శంభు ఈ రెండు ఏది ఇచ్చినా కానీ ఆన్సర్ చేయడానికి రెండు ఎవరండి ఏదో ఒకటేస్తారు దాదాపుగా ఆన్సర్ అనేది చేయండి ఓకేనా అయితే ఇక్కడ శాఖ దీన్ని లకులేశ్వరుడు యొక్క శిష్యుల్లో ఒకటైనటువంటి కాల అనే ఆయన యొక్క అనుచరులే ఈ కాలముఖలు అని చెప్పేసి అని ఈ జోగి నాయుడు జరుగుతుంది అయితే ఇక్కడ బేసల్ హనుమతుల ప్రకారం వచ్చేసరికి కాలముఖ శాఖను స్థాపించినవాడు కులేశ్వరుడు తొలి కాకతీయుల్లో రెండవ బేతరాజు శ్రీశైల శిలా మఠ మఠాధిపతి అయినటువంటి కాలముఖ శాఖకు చెందినటువంటి రామేశ్వర పండితుని యొక్క శిష్యుడు బేతరాజు రెండవ బేతరాజు రెండవ బేతరాజు రామేశ్వర పండితుడి యొక్క శ్రీశైలం కాలముఖ శాఖకు చెందినటువంటి మఠం అక్కడ రామేశ్వర పండితుడే ఆయన కాలముక శాఖకు చెందినటువంటి మఠాన్ని స్థాపించడం శ్రీశైలం జరిగింది ఈ రెండవ బేతరాజు ఎవరి యొక్క శిష్యుడు అంటే రామేశ్వర పండితుని యొక్క శిష్యుడు ఓకేనా రామేశ్వర పండితునికి బేదరాజు రెండవ భేదరాజు వైజనపల్లి వైజనపల్లి అనే గ్రామాన్ని దానం చేయటం అనేది జరిగింది అంటే కా రామేశ్వర పండితుని రెండవ బేదరాజు ఆదరించాడు అని చెప్పేసి అని చెప్పవచ్చు రెండవ బేదరాజు కుమారులు దుర్గరాజు తర్వాత రెండవ ప్రజ రామేశ్వర పండితుని యొక్క శిష్యులుగా ఉండటం కూడా జరిగిందండి నెక్స్ట్ గణపతి దేవుని యొక్క తండ్రి మహాదేవుడు యొక్క గురువు ధృవేశ్వర పండితుడు కాలము శాఖకి చెందినటువంటి వాడు అంటే గణపతి దేవుని యొక్క తండ్రి మహాదేవుడు కూడా ఈ కాలము శాఖ గురువు అయినటువంటి ధృవేశ్వర పండితుడిని తమ గురువుగా భావించడం కూడా జరిగింది నెక్స్ట్ కాలముఖ శాఖకు చెందినటువంటి పండితుల పేర్లు చివర శక్తి తర్వాత రాసి పండిత అని చెప్పేసినటువంటి పదాలు కూడా కనిపిస్తాయి నెక్స్ట్ వీళ్ళు కాలముఖ శాఖ మఠాలు దేవాలయాలు ప్రధానంగా శ్రీశైలం అలంపూర్ ప్రాంతంలో కూడా కనిపిస్తాయండి శ్రీశైలం తర్వాత అలంపూర్ మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ ప్రాంతంలో కూడా కనిపిస్తాయి కాలముఖ శాఖకు చెందినటువంటి సన్యాసులు న్యాయం తర్వాత వైశేషిక తర్వాత సంఖ్యా దర్శనాలు వీటిలో పండితులుగా కూడా వీళ్ళు ఉండటం అనేది కూడా జరిగింది ఓకేనా న్యాయ వైశేషిక సంఖ్య సాంఖ్య మీరు వీటిని ఫస్ట్ ఇయర్లో ఈ వీటి గురించి చదువుకొని ఉంటారు న్యాయం తర్వాత వైశేషికం తర్వాత సంఖ్య దర్శనాల గురించి ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఈ జైన బౌద్ధ మతాలను అంటే వా వాళ్ళ స్థానాన్ని కాలముఖ శాఖలు అనేవాళ్ళు ఆక్రమించారని చెప్పేసి అని అయితే ఈ కాలముఖ శాఖలు కా కాలముఖ మత మతాన్ని శైవాన్ని ప్రచారం చేసుకోవటం కోసం వీళ్ళు సింహ పరిషత్తులు అని చెప్పేసి అనే వాటిని స్థాపించి ప్రచారం చేసుకోవటం అనేది కూడా జరిగింది అంటే పెద్ద పెద్ద సభలు అంటే సభలు అనేవి ఏర్పాటు చేసుకోవటం ద్వారా ప్రజల్ని ఆకట్టుకోవటం ద్వారా వాళ్ళ బోధనల ద్వారా ప్రజలను ఆకట్టుకోవటం ద్వారా ఈ కాలముఖ శాఖ అనేది ప్రచారం చేసుకోవటం అనేది కూడా జరిగిందని చెప్పేసి అని చెప్పవచ్చు అండి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ రామేశ్వర పండితుడి గురించి మీకు ఆల్రెడీ చెప్పిన్నాను రెండవ భేదరాజు యొక్క గురువు అని చెప్పేసి అని తర్వాత దుర్గరాజు తర్వాత రెండవ పలరాజు ఇలాగా అని చెప్పేసి మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను కాంపిటేటివ్ పరంగా మీకు నోట్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది దాంట్లో చూసి ఇంకా మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే అటు కూడా చూసుకోవచ్చు అండి నెక్స్ట్ కాపాలిక శాఖ దీని గురించి మీకు ఇక్కడ ఈ స్లైడ్లో ఇవ్వలేదండి జస్ట్ ఇంట్రడక్షన్ అంటే ఏ ఏ శాఖలు ఉన్న అంటే దాంట్లో కాపాలిక శాఖ కూడా ఒకటి ఉందండి అయితే కాలముకుల యొక్క వామాచారులే అంటే దాని నుంచి విడిపోయిన కాపాలికలు శివుణ్ణి భైరవ రూపంలో ఆరాధించడానికి కాపాలికల యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసరికి భైరవ్ కోన ప్రకాశం జిల్లాలో ఉంటుంది నెల్లూరు ప్రకాశం జిల్లా బోర్డర్లో ఉంటుందండి బైరకున వీరు మద్యం మాంసం తర్వాత మా మధ్య తర్వాత మైదున తర్వాత ముద్రల్ని పంచముద్రలని పాటించడం అనేది జరుగుతుంది వీరు ప్రధాన ఆచారాలు ఆచారాలు వచ్చేసరికి నరబలి చేయటం తర్వాత కపాల భోజనం అంటే కాపాలికులు అంటే అర్థమవుతుంది కపాలంలో భోజనం చేసేవాళ్ళు అని చెప్పేసి అని కాపాలికుల యొక్క వ్రతం వచ్చేసరికి మహావ్రతం నన్నచోడుడు శివుణ్ణి మహా వృత్తిగా వర్ణించడం అనేది కూడా జరిగింది కాపాలికల్ని పరాజితులు చేసిన శంకరాచార్యుడు ఓకేనా ఈ విధంగా కపాలంలో భోజనం వాళ్ళే కాపాలికులు వీళ్ళు కాలముక సేకరించి వచ్చినటువంటి వాళ్ళు శివుణ్ణి బైరవుని రూపంలో ఆరాధించడం అనేది కూడా జరిగిందండి వీళ్ళు ప్రధానంగా మాంసం వేయటన్నిటిని కూడా స్వీకరించడం అనేది భైరవ కోన ప్రధానంగా కాపాలికుల యొక్క ప్రధాన కేంద్రం ఈ విధంగా నెక్స్ట్ నన్నుచోడు అని చెప్పేసి ఆయన శివుణ్ణి మహావ్రతిగా కూడా వర్ణించడం కూడా జరిగింది నన్నుచోడు అనేటువంటి రైటర్ ఓకేనా నెక్స్ట్ పాశుపాత శైవం ఇది ఇంపార్టెంట్ అండి ఎందుకంటే కాకతీయులు ఎక్కువ మంది ఈ పాశుపాత శైవానికి అంటే మనకి తెలిసినటువంటి ప్రముఖ కాకతీయులు గణపతి దేవుడు కానీ తర్వాత రుద్రమదేవి కానీ తర్వాత ప్రతాపరుదు కానీ దీన్ని ఆచరించడం అనేది జరిగింది ఓకేనా పాశుపాత శైవాన్ని ఆరా పాస్పాత శైవ గురువుల్ని వీళ్ళు ప్రోత్సహించడం వాళ్ళని వాళ్ళకి సహాయకంగా ఉండటం అనేది కూడా జరిగిందండి ఆగమాలు ఈ శాఖ వారి యొక్క వారికి ఆధారాలు అని చెప్పేసి ఆయన చెప్పవచ్చు అండి నెక్స్ట్ ఈ పాత పాశుపాత శైవం గణపతి దేవుని మరియు రుద్రమదే కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందండి ఈ పాశ్వత శైవం దాహళ దేశంలో అంటే లేదా నర్మదా నది తీరంలో సద్భావ శంభుడు చేత స్థాపించడానికి గోళకీ మఠం అనే ఆ మఠం నుంచి ఈ పాశుపాత శైవ మతాచారులు వివిధ ప్రాంతాలకు వెళ్ళడం అనేది జరిగింది అలాగా కాకతీయుల కాలంలో ఈ గణపతి దేవుని కాలం ఇక్కడికి రావటం అనేది కూడా జరిగింది ఓకేనా పాసుపాత శైవ గురువుల యొక్క చివర శివ శంభు తర్వాత పండిత ఋషి అని చెప్పేసిన పదాలు ఎక్కువగా కనిపిస్తాయండి గుర్తుపెట్టుకోండి శివ శంభు పండిత తర్వాత ఋషి అని చెప్పేసిన పేర్లు కనిపిస్తాయండి పాస్ పాశుపాత శైవం కాలచూరులు తర్వాత కాకతీయులు తర్వాత చోళులు తర్వాత మాళ్ ప్రాంతాల్లో ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది కాలచూరి తర్వాత కాకతీయ తర్వాత చోళ తర్వాత మాళ్ ప్రాంతంలో ఇది వ్యాపించడం అనేది జరిగిందండి ఓకేనా గణపతి దేవుని కాలంలో పాసు పాశుపాత శైవ మదస్థులకు ఉన్న ప్రాధాన్యతను తెలిపేటువంటి శాసనం జన్నిక దేవుని యొక్క దుర్గి శాసనం జన్నిక దేవుని యొక్క దుర్గి శాసనం పాశుపాత శైవం అనేది గణపతి దేవుని కాలంలో ఈ రా కాకతీయ రాజ్యంలో విస్తృతంగా ఉందని చెప్పేసి అని తెలియజేసే శాసనం దుర్గి శాసనం అండి అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఈ కాలచూరి రాజ్యంలో ఏర్పడినటువంటి అశాంతి వలన శైవ గురువులు ఎక్కువ మంది దేశానికి వచ్చి పదమూడవ శతాబ్దంలో స్థిరపడటం అనేది కూడా జరిగింది ఓకేనా నెక్స్ట్ ఇక్కడ గణపతి దేవుడు గణపతి దేవుడు రుద్రమదేవి కాలంలో రాజగురువుగా ఉంది ఎవరంటే విశ్వేశ్వర శంభు విశ్వేశ్వర శంభు ఈ గణపతి దేవునికి రుద్రమదేవికి ఇద్దరికి కూడా రాజగురుగా ఉంది అంటే విశ్వేశ్వర శంభు అయిన పాశుపాత శైవానికి చెందిన అందుకే క్రీస్తు శకం పన్నెండు వందల అరవై ఒకటో సంవత్సరంలో రుద్రమదేవి ఏం చేసింది అంటే విశ్వేశ్వర శంభుకి మందడం అని చెప్పేసి అనేటువంటి గ్రామాన్ని దానంగా ఇవ్వటం అనేది జరిగింది అక్కడ శివాలయాన్ని నిర్మించడం అనేది కూడా చేసింది ఇది మల్కాపుర శాసనం ద్వారా తెలుస్తుంది మల్కాపుర శాసనం మీకు ఆల్రెడీ ఫస్ట్లో ఈ చెప్పే ఈ వీడియో చెప్పేటప్పుడే ఫస్ట్లో చెప్పాను మల్కాపుర శాసనాన్ని విశ్వేశ్వర సింహకి మందడం అని చెప్పేసి అనే గ్రామాన్ని దానం చేయటం అక్కడ శివాలయాన్ని తర్వాత మఠాన్ని నిర్మించుకోవటం ఇది గుంటూరు జిల్లాలో ఉందండి మన మందడం మన ఇప్పుడు ప్రజెంట్ అమరావతి ప్రాంతంలో ఈ మధ్యకాలంలో రాజధాని మార్పు విషయం మందడం అని చెప్పేసి ఆ ప్రాంతంలో ఉందండి మందడం మల్కాపుర శాసనం ద్వారా తెలుస్తుందండి ఓకేనా ఈ విశ్వేశ్వర స్వామికి అక్కడ ఈ మందడం గ్రామాన్ని దానంగా ఇవ్వటం కూడా జరిగింది నెక్స్ట్ కరీంనగర్ జిల్లాలోని వాళేశ్వరం వద్ద ఒక శివాలయాన్ని మఠాన్ని ఏర్పాటు చేసి ఆ మఠానికి ధర్మశివుడు అనే సన్యాసికి అధిపతి చేయటం కూడా జరిగింది నెక్స్ట్ ఆంధ్రదేశంలో గోళకీ మఠానికి చెందిన కేంద్రాలు బట్టిప్రోలు తర్వాత పుష్పగిరి తర్వాత శ్రీపర్వత తర్వాత త్రిపురాంతకం తర్వాత ద్రాక్షారామం వంటివి అని కూడా గోళకీ మఠాన్ని కేంద్రాలుగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది అంటే పాశుపత శైవానికి చెందినటువంటి గోళకీ మఠాలు ఏ ఏ ప్రాంతాలు బట్టి తర్వాత పుష్పగిరి తర్వాత శ్రీపర్వతం తర్వాత త్రిపురాంతకం తర్వాత ద్రాక్షారామం ప్రాంతంలో కూడా ఏర్పాటు చేయటం అనేది జరిగిందండి ఇందులో మీరు ఒకసారి చూసినట్లయితే గోళకీ మఠానికి సద్భావ శంభు దాని గురించి ఒకసారి సద్భావ శంభు గురించి ఒకసారి చూసినట్లయితే ఇక్కడ జోగినాయుడి ప్రకారం కాలచూరి చక్రవర్తి చక్రవర్తి నుండి సద్భావ శంభు భిక్షగా గ్రహించింది ములక్ మండలం ఈ దాహళ దేశంలో శుద్ధ శైవ సాంప్రదాయం గోళకీ మఠం ఇతను సద్భావ శంభు తర్వాత శైవ ప్రధాన కథను గోళకీ మఠాలని చెప్పేసి మీకు ఆల్రెడీ చెప్పాను తర్వాత ప్రసిద్ధి చెందినటువంటి గురువులు వచ్చేసరికి శక్తి శంభు కీర్తి శంభు విమల శివ తర్వాత విశ్వేశ్వర శంభు అని చెప్పేసినటువంటి వాళ్ళు అని చెప్పేసి అని కూడా చూడటం జరిగింది విశ్వేశ్వర శంభు లాంటి వాళ్ళు ప్రముఖులుగా ఈ గోళకే మఠానికి చెందినటువంటి వాళ్ళు అందులో విశ్వేశ్వర శంభు ఈ కాకతీయులకి గణపతి దేవునికి రుద్రమదేవికి తర్వాత ప్రతాపరుద్ధునికి సైవ దీక్షణ అనేది కూడా ఇవ్వటం అనేది కూడా జరిగింది ఓకేనా తర్వాత గణపతి దేవుడు విశ్వేశ్వర దక్షిణంగా ఇచ్చినటువంటి గ్రామం కాండ్రకోట గ్రామం అంటే ఈ విశ్వేశ్వర సింభుకి ఆల్రెడీ ఈ రుద్రమదేవి మందడం అని చెప్పేసింది అదేవిధంగా గణపతి దేవుడు కూడా కాండ్రకోట అనేటువంటి గ్రామాన్ని కూడా ఇవ్వటం అనేది కూడా జరిగిందని చెప్పేసి కూడా చెప్పవచ్చు అండి ఓకేనా అయితే మందడం గ్రామంలో విశ్వేశ్వర సింహు మఠాన్ని స్థాపించడంతో పాటు అన్నదాన సత్రాన్ని నిర్మించడం ప్రసిద్ధ గోళకయ్య మఠంగా కూడా ఇది మారటం అనేది కూడా జరిగింది విశ్వేశ్వర శంభు ఎనిమిది వందల యాభై గజ్యానాలు వెచ్చించి అటవీ ప్రాంతాన్ని కొని విశ్వనాథపురం అనేటువంటి గ్రామాన్ని కూడా అక్కడ నిర్మింపచేయటం కూడా జరిగిందండి ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా ఈ మల్కాపురం శాసనం వేయించింది రుద్రమదేవి గుంటూరు జిల్లా మందడం గ్రామాన్ని దానం చేసినట్లు ఈ మల్కాపురం శాసనం అనేది చెప్తుందని చెప్పి మీకు చెప్పినాను ఓకేనా ఇక్కడ విశ్వేశ్వర శంభు చేసినటువంటి దాన ధర్మాల గురించి పుణ్యకార్యమాల గురించి తర్వాత గోళక మఠం గురించి ఇందులో ప్రస్తావించడం అనేది జరిగిందండి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఈ మఠంలో గోళకి మఠాల్లో వేదాలు తర్వాత శాస్త్రాలు ఆగమాలు తర్వాత దర్శనాలు విద్యా బోధన అనేది చేయడం అనేది కూడా జరిగేది శైవ మఠ ఈ మఠాల్లో విద్యా మండపాల ప్రసక్తి కూడా తెలియజేసేటువంటి అంటే ఈ గోళకై మఠాలని విద్యా కేంద్రాలుగా కూడా పనిచేసాయని చెప్పేసి అని తెలియజేసే శాసనాలు మల్కాపుర శాసనం తర్వాత ఇటీగుళ్లపాడు తర్వాత పొందలూరు శాసనం ఇవన్నీ కూడా ఈ మఠాల్లో బోధన అనేది జరుగుతుందని చెప్పేసి అని కూడా చెప్తున్నటువంటి విషయం ఓకేనా నెక్స్ట్ ప్రధానంగా వచ్చేసరికి పాసుపత ప్రచారంలో ఉన్నటువంటి గోళకి మఠాలు స్థాపించినటువంటి ప్రాంతాలు ద్రాక్షారామం మందడం తర్వాత త్రిపురాంతకం తర్వాత శ్రీశైల్యం పుష్పగిరి తర్వాత బట్టిప్రోళ్ళు మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను శ్రీపర్వతం ఇవన్నీ కూడా ఓకేనా నెక్స్ట్ వచ్చేసేవరికి గోళకి మఠాల గురించి ఇంకా ఎక్కువగానే ఉందండి దాని గురించి ఫర్దర్గా మీకు ఇచ్చేటటువంటి మెటీరియల్లో చదువుకోండి అండి ఇంకా ఎక్కువగా అంటే ఇది గ్రూప్ టూ ఓరియంటెడ్గా చదువుకోవడానికి ఈ డిగ్రీ స్థాయిలో ఈ ఇప్పుడు చెప్పింది సరిపోతుందండి నెక్స్ట్ ఆరాధ్య శైవం శైవం వచ్చేసరికి నాడు ఆంధ్రదేశంలోని ఆరాధ్య శైవం కూడా ప్రచారం పొందిందని రాజుల పోష రాజుల చేత పోషింపబడలేదు ఇది అయితే శ్రీపతి పండితుడు తర్వాత మల్లికార్జున పండితుడు తర్వాత మంచిన పండితుడు ఆంధ్రదేశంలో శైవ సిద్ధాంతాలను ప్రచారం చేశారు ఈ ఆరాధ్య సైవానికి చెందినటువంటి శ్రీపతి పండితుడు తర్వాత మల్లికార్జున పండితుడు తర్వాత మంచన పండితుడు వీళ్ళందరూ కూడా ఈ శైవ సిద్ధాంతాలను ఆరాధ్య శైవాన్ని ప్రచారం చేయటం అనేది జరిగిందండి ఈ ఆచార్యులకు శిష్యులైన వారిని ఆరాధ్య సైవలు అని చెప్పేసి అని పిలిచి పిలవటం కూడా జరిగేది ఓకేనా ఎవరైతే ఆచార్యులు ఉన్నారో వీళ్ళు శ్రీపతి పండితులు మల్లికార్జున తర్వాత మంచి వీళ్ళకి శిష్యులైన వారిని ఆరాధ్య సేవలు అని అంటారు ముఖ్యంగా వీళ్ళు లింగాధారులు అంటే లింగాన్ని మెడలో ధరించేటటువంటి వాళ్ళే ఆరాధ్య శైవం అంటే వీరు శివలింగాన్ని ధరించడం అనేది జరిగింది అందుకే వీళ్ళని లింగాధారులు అని చెప్పేసి అని కూడా ఆరాధ్య సైవల్ని ఏమంటారంటే లింగాధారులు అని చెప్పేసి అని కూడా అంటారండి ఇది ప్రధానంగా ఎక్కడ వ్యాపించిందంటే కర్ణాటక ప్రాంతంలో ఎక్కువగా వ్యాపించడం జరిగింది మనం ఈరోజు కూడా కర్ణాటక ప్రాంత వాసులను మనం ఒకసారి చూసినట్లయితే మెడలో ఈ లింగాన్ని ధరించడం అనేది జరిగింది ఓకేనా ఈ కాకతీయ పాలకులు వీర శైవ సాంప్రదాయాన్ని ఆదరించుకున్న పండిత త్రయంలో ప్రసిద్ధికి ఎక్కినటువంటి ఈ ముగ్గురు శ్రీపతి పండితుడు తర్వాత మంచిన పండితు మల్లికార్జున పండితులు కారణంగా ఆంధ్రదేశంలో ఇది ఆరాధ్యశయం అనేది వ్యాపించిందని చెప్పేసి అని చెప్పదు ఈ మతంలో నాలుగు త్రయాలు పన్నెండు మంది పండితులు ఉన్నారని చెప్పేసి అని గ్రంథాలు తెలియజేస్తాయి నెక్స్ట్ వచ్చేసరికి ఈ పండిత త్రయం వచ్చేసరికి శ్రీపతి పండిత మల్లికార్జున పండిత శివలింక మంచన తర్వాత ఆచార్య త్రయం వచ్చేసరికి శ్రీకంఠాచార్య హరదత్తాచార్య తర్వాత భాస్కరాచార్య సిద్ధ త్రయం వచ్చేసరికి రేవణ మరుళ ఏకోరామ తర్వాత ఆరాధ్య త్రయం వచ్చేసరికి మళ్ళా ఉద్ఘట రాజ్యం వేమన రాజ్యం తర్వాత విశ్వరాజ్యం ఇవన్నీ కూడా గ్రూప్ టూ పర్పస్ పండిత త్రయం మాత్రం గుర్తుపెట్టుకోండి అండి ఓన్లీ ఇందులో శ్రీపతి పండిత తర్వాత మల్లికార్జున పండిత మంచ అంచనా ఓకేనా తర్వాత మొత్తం ఆరోగ్య సేవ శాఖలో పన్నెండు మంది సైవ గురులు అనేవాళ్ళు ఉన్నారండి పండిత త్రయంలో పిలువబడే ముగ్గురు పండితులు కాకతీయుల కళను నాటి ఆంధ్రదేశంలో నలుమూలల ఈ ఆరోగ్య శైవం ప్రచారం చేసినటువంటి వాళ్ళండి ఓకేనా మల్లికార్జున పండితునికి సమకాలికుడు వచ్చేసరికి బసవేశ్వరుడు వీరశైవంత స్థాపకుడు అండి మీకు ఇది కర్ణాటక ప్రాంతంలో బస్సు ఓకేనా బసవ పురాణం కూడా ఆయన గురించి తెలియజేయటం అనేది జరుగుతుంది ఓకేనా టోటల్గా మిగతా విషయాలన్నీ కూడా గ్రూప్ టూ పర్పస్లో ఇంకా ఎక్స్ట్రాగా చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసేవారికి ఇక్కడ ఆల్కృష్మలు రాసినటువంటి బసవపురాణం బసవేశ్వరుడు గురించి బసవని యొక్క బోధన గురించి కూడా తెలియజేస్తుంది నెక్స్ట్ శైవ కేంద్రాలు నాటి శైవ మఠాలు మత కేంద్రాలుగా కాక విద్య వైద్య కేంద్రాలుగా కూడా తమ సేవల్ని అందించాయండి ఇక్కడ మఠ ప్రాంతాలు ఏం చేశాయంటే విద్యని స్థానికులుగా అంటే ప్రజలకి విద్యను అందించే తర్వాత వైద్య సదుపాయాలు అనేవి కూడా కల్పించాయని చెప్పేసి అని కూడా చెప్పవచ్చు ఓకేనా నెక్స్ట్ ఈ మఠాలకు అనుబంధంగా విద్యా మండపాలన్నీ కూడా ఆ రోజుల్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది నాడు శ్రీశైలం గొప్ప విద్యా మండపం కూడా ప్రసిద్ధి చెందడం కూడా జరిగింది నెక్స్ట్ వైష్ణవ మతం వైష్ణవ మతం వచ్చేసేవారికి కాకతీయులు శైవంతో పాటు వైష్ణవాన్ని కూడా పోషించినట్లు తెలుస్తుంది అండి వీరి యొక్క వరహ లాంఛనం వైష్ణవ మతానికి చెందింది వరహ లాంఛనం విష్ణు యొక్క అవతారాల్లో ఒకటి వరహం తర్వాత ఈ వరహలాంఛనం అనేది కూడా వైష్ణవ మతాన్ని వీరు ఆదరించారని చెప్పి తెలుస్తుంది అండి రుద్రదేవుడు అంటే మొదటి ప్రతాపరుద్రుడు అనుముకొండలో రుద్రేశ్వర ఆలయం అనేది నిర్మించాడు వేయి స్తంభాల గుడి దాంట్లో శివుడితో పాటు వాసుదేవుడు తర్వాత సూర్యుడు యొక్క విగ్రహాలు కూడా ప్రతిష్ఠించడం అనేది కూడా జరిగింది నెక్స్ట్ గణపతి దేవుని యొక్క చెల్లెలు మైలాంబ ఇనుగుర్తి వద్ద గోపాలకృష్ణుడికి ఆలయం నిర్మించడం కూడా చేసింది గణపతి దేవుని యొక్క చెల్లు మైలాంబ ఇనుగుర్తి వద్ద గోపాలకృష్ణుడికి ఆలయం కూడా నిర్మించింది అంటే ఇక్కడ కాకతీయుల కాలంలో శైవంతో పాటు వైష్ణవం కూడా వర్ధిందని చెప్పేసి మనం చెప్పవచ్చు కాకతీయ ప్రతాపరుద్రుడు సేన అనేటువంటి దేవరి నాయకుడు శ్రీరంగపట్నంలో రంగనాథస్వామి ఆలయానికి ఎద్దులూరు వద్ద కలిగినటువంటి సలకలవీడు గ్రామాన్ని దానంగా ఇచ్చాడని చెప్పేసి కూడా శాసనం ద్వారా తెలుస్తుంది అంటే సలకల వీడు గిద్దలూరు దగ్గర ఉన్నటువంటి సలకల వీడు ఏ ప్రాంతానికి స్వామి ఆలయం శ్రీరంగపట్నంలోని స్వామికి దానంగా ఇవ్వటం కూడా జరిగింది దేవరి నాయకుడు అంటే కాకతీయులు వైష్ణవాన్ని కూడా ఆరా ఆదరించారని చెప్పేసి అని కూడా తెలుస్తుంది తర్వాత శ్రీ రామానుజాచార్యులు విశిష్ట అద్వైతం ద్వారా వైష్ణవాన్ని ఆంధ్రదేశంలో వ్యాపింపజేశాడు నాయకులు ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో వైష్ణవాన్ని అవలంబించారు ప్రతాపరుద్రుని యొక్క రెండవ ప్రతాపరుద్రుని కాలంలో ఎక్కువ మంది నాయకర్లు ఎవరంటే వెలములు ఆ వెలము నాయకులందరూ కూడా వైష్ణవాన్ని ఎక్కువగా ఆ ఆదరించడం అనేది జరిగింది తర్వాత పల్నాడులో బ్రహ్మనాయుడు వీర వైష్ణవాన్ని ప్రచారం చేసి కులమత వర్ణభేదాలు అనేవి లేకుండా చేయటం కోసం ప్రయత్నం చేసి చాపకూడ అనేటువంటి పద్ధతిని కూడా ప్రవేశపెట్టాడు బ్రహ్మనాయుడు ఈయన మా చెన్నకేశవ ఆలయాన్ని నిర్మించడం అనేది చేశాడు మాచర్ల తర్వాత మార్కాపురం తర్వాత మనం ప్రొద్దుటూరులో కూడా ఈ చిన్నకేశవ ఆలయాన్ని చూడవచ్చండి ఓకేనా అంటే ఈ చిన్నకేశవ ఆలయాలను కూడా విష్ణు యొక్క ఈ వీర యొక్క ఆచారంలో భాగం అందులో తక్కువ కులాలకు చెందినటువంటి వాళ్ళందరికీ కూడా విద్య నేర్పించడం తర్వాత అదేవిధంగా పండితులుగా తీర్చిదిద్దడం పూజారులుగా నియమించడం తర్వాత అందరూ అంటే కుల మత భేదాలని పక్కకు పెట్టినటువంటి గొప్ప మతం ఏంటంటే వీర అని చెప్పేసి అని చెప్పవచ్చు అండి ఓకేనా సంఘ సంస్కరానికి పూనుకున్నటువంటిది అని చెప్పేసి అని కూడా మనం చెప్పవచ్చు తర్వాత దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కాకతీయుల కాలంలో ప్రజలకి పూర్తిగా మత స్వేచ్ఛ అనేది ఉందని చెప్పేసి అని మనం చెప్పవచ్చు అండి దీని ప్రకారం తర్వాత రుద్రదేవుని మంత్రి వెల్లంకి గంగాధరుడు విష్ణుభక్తుడే స్మార్త బ్రాహ్మణుడు ఇతడు హనుమకొండలో ప్రసన్న కేశవ స్వామి ఆలయాన్ని అనే దాన్ని కూడా నిర్మించడం కూడా చేశాడండి నెక్స్ట్ రెండవ ప్రతాపరుద్రుడు చెన్నకేశ్వర స్వామికి దానాలు చేశాడని చెప్పేసి పదమూడు వందల ఇరవై ఒకటి సంవత్సరంలో శా శాసనాలు కూడా చెప్తున్నాయండి తర్వాత సింహాచలం తర్వాత సర్పవరం తర్వాత మాచెర్ల అహోబిలం మంగళగిరి తర్వాత పొన్ను తర్వాత కారంపూడిలో విష్ణుమూర్తి ఆలయాలు అనేవి ఆ రోజుల్లో కాకతీయ కాలంలో నిర్మించబడ్డాయండి సింహాచలం తర్వాత సర్పవరం మాచెర్ల తర్వాత అహోబిలం మంగళగిరి పొన్ను కారంపూడి ఇటువంటి ప్రాంతాల్లో ఈ వైష్ణవ ఆలయాలు అనేవి మనం చూడవచ్చు అండి సంఘ సంస్కరణలో వీరశైవం వీర వైష్ణవం అని చెప్పేసి అనేవి ఇవి రెండు కూడా ఎక్కువగా అంటే కులాలు మతాలకి ప్రాధాన్యత అనేది లేకుండా చేసి అందరూ సమానమే అని చెప్పేసి అని వర్ణ వ్యవస్థను ఖండించి వర్ణాంతర వివాహాలను ప్రోత్సహించడం ఇది సహపంతి భోజనాలను ఏర్పాటు చేయటం పంచములకి దేవాలయాల ప్రవేశం కల్పించడం వీర వైష్ణవులో ఈ భాగంగా కూడా వీళ్ళు చేయటం కూడా జరిగిందండి వీర వైష్ణవ్ యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసరికి మాచర్ల ఓకేనా ఈ విధంగా అంటే కులమత భేదాలని విస్మరింపజేయడం కోసం కూడా ఇవి ప్రయత్నం చేయడం అనేది జరిగింది వీరశైవం వచ్చేసరికి గురువులు వీరశైవంలో గురువుల్ని జంగములు అని చెప్పేసి అని తర్వాత ఆగవంతం అని చెప్పేసి అని తర్వాత గ్రంథాలు వచ్చేసి సారీ గురువులకు జంగములు అని చెప్పేసి అని పేరు గ్రంథాలని వీరశైవం యొక్క గ్రంథాలని ఆగమాలు అని చెప్పేసి అని వీళ్ళ యొక్క వీరశైవాన్ని అనుసరించే వాళ్ళని లింగాయత్తులు అని చెప్పేసి అని కూడా అంటారు ఇది కర్ణాటక ప్రాంతంలో మనం ఎక్కువగా చూడవచ్చండి ఇది బస్వేశ్వరుడు ప్రతిపాదించింది వీరశైవం అక్కడ కాలచూరి బిజ్జులని యొక్క మంత్రి ఈ బసవేశ్వరుడు ఈ వీరశైవాన్ని ప్రచారం చేయడం అనేది జరిగిందండి ఓకేనా నెక్స్ట్ అదే వీరవైష్ణువ్ వచ్చేసరికి బ్రహ్మనాయుడు కాలంలో మాచర్ల నందు ఏర్పాటు చేసి వర్ణాంతర వివాహాలు కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థను ఖండించడం తర్వాత కులాల అన్ని కులాలతో సహపంక్తి భోజనాలని ఏర్పాటు చేయడం తర్వాత పంచమల్ల దేవాలయాల ప్రవేశం అనేది కల్పించడం అనేది కూడా ఆలయాలు అనేవి నిర్మించడం అనేది కూడా జరిగింది పల్నాటి యుద్ధం పదకొండు వందల ఎనభై రెండవ సంవత్సరంలో జరిగిందండి బ్రహ్మనాయుడు మరణాంతరం ఈ వీర వైష్ణవం కూడా కనుమరుగు కావటం కూడా జరిగింది తర్వాత స్మార్తం స్మార్తం వచ్చేసేవారికి ఈ స్మార్త భావాన్ని ప్రచారం చేసింది తిక్కనండి ఈ స్మార్త మత నినాదం వచ్చేసేవరకి హరి హరులు ఒక్కరే అంటే శివుడు విష్ణువు ఒక్కళ్ళే అని చెప్పేసి అని ఈ తిక్కను ప్రచారం చేయటం అనేది కూడా జరిగింది ఓకేనా అది నెక్స్ట్ గ్రామ దేవతల ఆరాధన ఇది సహజంగా గ్రామ దేవతల ఆరాధన మనం ఈరోజు కూడా చూ చూడొచ్చండి పోలేరమ్మ అని చెప్పేసి అని ఇంకా ఇంకా గ్రామంలో ఉన్నటువంటి ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలుచుకోవటం అనేది జరుగుతుంది గ్రామ దేవత ఆరాధన గురించి క్రీడాభిరామం అనేది తెలియజేస్తుంది అండి అందులో ఆ కాకతీయుల కాలంలో పూజించబడినటువంటి గ్రామ దేవతలు ఏకవీర కాకతమ్మ జోగులమ్మ పోలేరమ్మ గంగమ్మ తర్వాత పోతురాజు అని చెప్పేసి అని ఇలాంటివన్నీ కూడా మనం చూడవచ్చండి ఓకేనా నెక్స్ట్ అదే విధంగా వరికి ఇంకా మైలూరు దేవుని ఆరాధన ఈ శైవంలో తీవ్రవాద శాఖకు చెందినటువంటి అంటే యుద్ధ వీరులు ఈయన పూజించడం మైలూరు దేవుడిని ఆరాధించడం అనేది బట్టులు ఆరాధించడం అనేది కూడా జరిగేదండి ఓకేనా ఇలాగ టోటల్గా కాకతీయుల కాలంలో మత సామరస్యం అనేది వెలసిందని కూడా చెప్పవచ్చు అండి ఎందుకంటే భిన్న మతాల మధ్య మత సామరస్యం ఉన్నట్లు కూడా ఎందుకు ఎలా ఎలా చెప్పగలుగుతున్నా కొంతమంది అంటే గణపతి దేవుని చెల్లెలు మతాన్ని ఆరా ఆరాధించటం గణపతి దేవుడు సై మతాన్ని ఆరాధించటం తర్వాత జైనులు ఉండటం తర్వాత అదేవిధంగా ఈ బౌద్ధులు అనేవాళ్ళు వండటం అనేది కూడా జరిగింది అందులో భాగంగా మనకు కొన్ని ఉదాహరణలు చూడవచ్చు అండి కాకతీయ రుద్రదేవుడు సైమతానికి చెందగా అతని మంత్రి గంగాధరుడు వచ్చేసరికి విష్ణు భక్తుడు అండి బెక్కల శాసనం ప్రకారం తెలుస్తుంది అదేవిధంగా రుద్రదేవుడు మంత్రిగా ఉన్నటువంటి మల్లిరెడ్డి జైనడు అయినప్పటికీ తర్వాత శివ వైష్ణవ ఆలయాన్ని ఇతను నిర్మించడం అనేది కూడా జరిగింది తర్వాత అదేవిధంగా రుద్రుడు గణపతి దేవుడు చతుర్వర్ణ సమరుద్ధరణ అని చెప్పేసి బిరుదును కూడా స్వీకరించడం కూడా జరిగింది రు రుద్రుడు తర్వాత గణపతి దేవుడు చతుర్వర్ణ సము సముద్ధరణ అని చెప్పేసినటువంటి బిరుదు స్వీకరణ అంటే అన్ని వర్ణాలని ఉద్ధరించడం కోసం అని అర్థం తర్వాత అయితే చిన్న చిన్న లోపలనే కాకతీయ కాలంలో జరిగి జైన మత కేంద్రాలను ధ్వంసం చేసింది శైవ మతానికి చెందినటువంటి వాడు సై మతాలను ధ్వంసం చేసింది తర్వాత వైష్ణవ మతానికి చెందినటువంటి వాడు అర్థమవుతుందా తర్వాత బ్రహ్మయ్య అనేటువంటి శైవుడు గోపు గోవూరు జైన వసతులని నేలమట్టం చేయగా కాలముకుల జైనులపై దాడి చేసి కాలముకులు జైనులపై దాడులు చేసి పాల్కురికి స్వాముల గ్రంథాలు తెలియజేస్తున్నాయండి సిద్ధేశ్వర చరిత్ర ద్వారా గణపతి దేవుడు అనుమకొండ జైనుల్ని హింసించినట్లు కూడా తెలుస్తుందండి సిద్ధేశ్వర చరిత్రను గణపతి దేవుడు ఆ అనుమికొండ జ అనుకొండ జైను హింసించినట్లు కూడా తెలియటం అతని గురువు విశ్వేశ్వరు శివుడు ముప్పై ఆరు జైను గ్రామాలను నాశనం చేసిన ఇటువంటి అన్నీ కూడా కొన్ని చిన్న చిన్న లోపాలన్నీ కూడా ఉండటం అనేది కూడా జరిగిందండి ఓకేనా అయినప్పటికీ కూడా కొంతవరకు ఇక్కడ మత సామరస్యం అనేది నెలకొందని చెప్పేసి నేను చెప్పవచ్చు అండి సాంఘిక పరిస్థితులు సాంఘిక పరిస్థితుల్ని తెలిపేటటువంటి ఆధారాలు ఇక్కడ వచ్చేసేవారికి ఒక నిమిషం అండి కాగితీయుల కాలంలో ఈ కాగతీయులకాల నాటి సాంఘిక పరిస్థితుల గురించి తెలియజేసే ఆధారాలు వచ్చేసేవారికి క్రీడాభిరామం వీధి నాటకం వినుకొండ వల్లభామాచ్యుడు రాసినటువంటిది క్రీడాభిరామం తర్వాత ప్రతాప చరిత్ర ఏకామ్రనాథుడు అని చెప్పేసి నైన్ రాయటం తర్వాత సిద్ధేశ్వర చరిత్ర కాసే సర్వప్ప ఈ మూడు కూడా ఆనాటి సాంఘిక పరిస్థితుల గురించి వివరిస్తున్నటువంటి గ్రంథాలు క్రీడాభిరామం వినుకొండ వల్లభామాచ్యుడు <coughs> క్ తర్వాత ప్రతాప చరిత్ర ఏకామ్ర నాథుడు తర్వాత సిద్ధేశ్వర చరిత్ర కాసే సర్వప్ప ఈ ఇవన్నీ కూడా కాకతీయుల కాలం నాటి సాంఘిక పరిస్థితుల గురించి తెలియజేస్తున్నటువంటి అందులో వర్ణం కాకతీయుల కాలం నాటి సమాజంలో చిత్ర వర్ణ వ్యవస్థ అనేది అమల్లో ఉంది బ్రాహ్మణులు క్షత్రియులు వయసులు సూదరులు తర్వాత వృత్తులు ప్రాంతాలను బట్టి కూడా అనేక ఉపవర్గాలు కూడా ఏర్పడటం అనేది బ్రాహ్మణులు రెండు రకాలుగా ఉన్నారండి వైదికులు యజ్ఞయాగదులు చేసేవాళ్ళు తర్వాత నియోగులు రాజు ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు తర్వాత కాకతీయులు యుగంలో సూ శూద్రుల యుగంగా కూడా దీన్ని చెప్పవచ్చు అండి కాకతీయుల యుగాన్ని అయితే ఈ కాకతీయ కాలంలో అనేక నూతన కులాలు అనేవి ఏర్పడినాయి అంటే వేరే శైవం వేరే వయస్సు వల్ల ఉపకులాలన్నీ కూడా ఏర్పడ్డాయని చెప్పేసి అని కూడా చెప్పవచ్చు అండి ఓకేనా తర్వాత వివిధ కుల సంఘాలు అనేవి కూడా ఉన్నాయండి బ్రాహ్మణులు కుల సంఘం వచ్చేసరికి మహాజనులు అని చెప్పేసి అని వయస్సుల సంఘాన్ని వచ్చేసరికి నకరం అని చెప్పేసి అని పంచాణం కులాలకు సామున్యువారు తర్వాత సారీ సానిముని వారు తర్వాత తేలిక వేపుడు అని చెప్పేసి ఇలాగా కుల సంఘాలు అనేవి కూడా ఉండటం అనేది కూడా జరిగిందండి అయితే మనం ఒకసారి ఇక్కడ ఈ వీటి గురించి ఒకసారి చూద్దామండి టోటల్గా కాకతీయులు ఏ కులానికి చెందిన స్పష్టంగా చెప్పలేము అయితే వీరు జైన శైవ మతాలని సాంఘిక ఉన్నతి కోసం సాధించడం కోసం రాజకీయ అధికారం బలపరచుకోవడం కోసం వీటిని ఆచరించారని చెప్పేసి అని చరిత్ర యొక్క అభిప్రాయం అయితే కాకతీయుల కాలంలో సమాజనందు అష్టదశ అని చెప్పేసి అనే ప్రసక్తి ఉండటం అనేది జరిగింది అష్టదశ అంటే పద్దెనిమిది రకాలు కులాలు సమాజంలో ఉన్నట్లు తెలుస్తుంది అండి కాకతీయుల కాలంలో కులాల మధ్య ఐక్యత కోసం ప్రయత్నించి వీరవైష్ణవం వీరశైవ మతాలు కొత్త కులాలను పుట్టేటట్లు చేసేయండి పల్నాటి బ్రహ్మనాయుడు వీరవైష్ణవ్ వలన పద్మనాయకులు అని చెప్పేసి అనే కులం పుట్టగా తర్వాత సాతాన బలిజ కులాలు ఈ వీరశైవం వీర వైష్ణవం వలన పుట్టినటువంటి సాతాని తర్వాత బలిజ కులాలు నెక్స్ట్ రాజకీయ అధికారానికి రెడ్డి వెలమల మధ్య కూడా పోటీ అనేది ఉందండి మనం ఆల్రెడీ నాయంకర్ వ్యవస్థ గురించి చర్చించేటప్పుడు మనం వెలమలు వచ్చేసరికి నాయంకర్లుగా ఉన్నారు రెడ్డిలు వచ్చేసరికి లెంకలుగా ఉండటం అనేది జరిగిందని కూడా మీకు చెప్పి ఉన్నాను ఓకేనా నెక్స్ట్ ఈ కుల సంఘాలు కాకతీయ కాలంలో సాంఘిక జీవితం ప్రత్యేక లక్ష్యం కుల సంఘాలు కుల సంఘాలనే సమయము అని చెప్పేసి అని వ్యవహరించేవాళ్ళు మీకు ఆల్రెడీ చెప్పాను బ్రాహ్మణ సమా సమాజానికి వచ్చేసరికి మహాజనులు అని చెప్పేసి అని వయసులకి నగరం అని చెప్పేసి అని శైవ వైష్ణవ సమయాలు వచ్చే వచ్చేసరికి కి ఆయా దేవస్థానంలో అర్చక బృందాల అనేవి కూడా ఈ సైవ వైష్ణవ సమయాలకి కూడా దేవాలయాలు అర్చుకు పొందాల యొక్క పేర్లని కూడా ఉన్నాయండి సాని మున్నూరు అని చెప్పేసి అని ఇది సానుల యొక్క వృత్తి సంఘం అండి ఈ ఇది ఒక కుల సంఘం అండి తేలిక దేవురు అని చెప్పేసి అని పంచాణం అని చెప్పేసి ఇలా కుల సంఘాలని ఉన్నాయి సమయము ఆచారాలు అండి ఈ కుల సంఘాల యొక్క ఆచారాలు ఏమన్నాయో ప్రతి కుల సంఘంకు సమయం అని పేరు ఇది బాపట్ల శాసనందు సమయము గురించి వివరించడం అనేది కూడా జరిగింది సా కాలం నాటి సమయము లేదా కుల సంఘాల గురించి తెలియజేసే శాసనం వచ్చేసరికి బాపట్ల శాసనం అండి ఇందులో వచ్చేసరికి ప్రతి సమయానికి ఒక సమయాచారం అనేది ఉంటుంది దాని ప్రకారం సంఘంలో సభ్యులు తమ ఆచార వ్యవహారాలను పాటించేవారు ఓకేనా సమయాచారం ప్రతి సమయానికి ఒక సమయాచారం దాని ప్రకారం సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా వాళ్ళ యొక్క ఆచారాలను ఖచ్చితంగా పాటించాల్సినటువంటి ఒక నిబంధన వాళ్ళు ఏర్పాటు చేసుకోవటం అనేది జరిగింది సమయాలు తమ కులస్తుల నుంచి కొన్ని రకాల పనులు వసూలు చేయటం అంటే కుల సంఘం అనేది ఒక కులస్తుల నుంచి అందరి నుంచి కొన్ని రకాల పనులు వసూలు చేశారు దీని సమయం యొక్క అభివృద్ధి కోసం వినియోగించడం జరిగేది సమయాలకి విరుద్ధంగా ప్రవర్తించిన వారికి సమయ దండన అనేది కూడా విధించడం అనేది అంటే కులంలో ఎవరైనా కులానికి వ్యతిరేకంగా మాట్లాడినా లేకపోతే కులానికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లయితే వారికి కొంత దండన అనేది విధించడం అనేది జరిగేది తర్వాత ప్రతి సమయానికి సమయాచారాన్ని అమలు చేసేటువంటి అంటే వాళ్ళ యొక్క కుల వ్యవహారాన్ని అమలు చేయడానికి సమయ సేనాపతి అనేవాడు కూడా ఉండేవాడు సమయ సేనాపతి అనేటువంటి ఒక అది కూడా ఈ కులానికి అధిపతిగా ఉండేవాడు అతను ఈ ఆచారాలన్నింటినీ కూడా సక్రమంగా అమలు జరిగేటట్లు చూడటం కూడా చేసేవాడు తర్వాత కుల కుల సంఘాలు అయినటువంటి ఈ సమయాల సహకారంతో రాజోద్యోగులు వారి యొక్క విధులను కూడా నిర్వహించటం కూడా జరిగింది ఓకేనా ఇలాగా టోటల్గా సమయం యొక్క ఆచారాలు ఆ రోజుల్లో ఉన్నాయని చెప్పేసి అని చెప్పవచ్చు అండి నెక్స్ట్ వచ్చేసరికి సమాజం ఈ కాకతీయుల నాటి సమాజంలో చతుర్వర్ణ వ్యవస్థ అని మీకు ఆల్రెడీ చెప్పున్నాను చతుర్వర్ణ సముద్రణ అని చెప్పేసి అని బిరుదు మీకు ఆల్రెడీ చెప్పున్నాను ఉన్నాను రుద్రదేవుడు తర్వాత గణపతి దేవుడు కలిగి ఉన్నారని చెప్పేసి అని కూడా ఇంతకుముందు మీకు చెప్పున్నాను ఓకేనా కాకతీయుల చరిత్రలో స్త్రీకి విశిష్ట స్థానం ఉందని చెప్పేసి నేను చెప్పవచ్చు అండి ఎందుకంటే రుద్రమదేవిని రాణిగా చేసినటువంటి గొప్ప గొప్పతనం అంటే ఒక స్త్రీకి రాజ్యాధికారం అప్పు చెప్పినటువంటి ఘనత కాకతీయులకి చెందుతుందని చెప్పేసి చెప్పవచ్చు ఈ ఉన్నత వర్గాలకు చెందినటువంటి స్త్రీలు బంగారు వెండి ఆభరణాలు ధరించడం తన దశకుమార చరిత్రలో కూడా వర్ణించాడండి ఈ విషయాన్ని తర్వాత పసుపు గోరెంటాకు తర్వాత లక్క రంగు దండ కడియాలని చెప్పేసి అనే వాటిని కూడా ఈ స్త్రీలు అలంకరించుకోవటం అనేది కూడా జరిగిందండి తర్వాత బ్రహ్మనాయుడు అన్ని కులాల స్త్రీలను వివాహం అన్నట్లు పల్నాటి వీర చరిత్ర అనేది కూడా తెలియజేస్తుంది ఓకేనా నెక్స్ట్ దేవదాసీలకు తర్వాత వేసలకి సమాజంలో గౌరవప్రదమైనటువంటి స్థానం కూడా ఉందండి నెక్స్ట్ నాటి ప్రతి ప్రసిద్ధ చిత్రకారిణి మచిలాదేవి ప్రతాప్రుడిని ఒంపుడు గుత్తుగా కూడా ఉందని చెప్పేసి దాన్ని కూడా ఈ జోగినాయుడు దాంట్లో రాసిన దాంట్లో ఉందండి నెక్స్ట్ వేష్యులు నృత్య సంగీత తర్వాత చిత్రలేఖనం అయి ఉండటం వేసలు దే ఏ ఏ రంగాల్లో నిష్ణాతులై ఉన్నారంటే నృత్యంలో తర్వాత సంగీతంలో తర్వాత చిత్రలేఖనం కూడా వీళ్ళు నిష్ణాతులుగా ఉండటం కూడా జరిగింది వేష్య మీద విధించే పన్ను వచ్చేసరికి గణాచారి పన్ను అని చెప్పేసి అనేది కూడా వేసల మీద విధించడం అనేది జరిగింది తర్వాత కాకతీయుల కాలంలో అదమ కులాలు వారికి మైలమ సంతలు తర్వాత కోట లోపల ఉన్న వర్గాల వారికి మడి సంతలు అనేవి జరిగాయి కాకతీయుల కాలంలో అదమ కులాల వారికి జరిగేటటువంటి సంతలు మీకు ఆల్రెడీ మొన్న చెప్పినాను మైల మైల సంతలు తర్వాత కోట లోపల ఉన్న వారికి వచ్చేసరికి మడి సంతలు అని చెప్పేసి అని ఊరుగల ప్రాంతంలో ఈ సంతలు అనేవి అని చెప్పేసి అని కూడా మీకు చెప్పాను మైల సంతలు వచ్చేసరికి అదమ కులాలకి లో కోట లోపల ఉన్న వారికి వచ్చేసరికి మడి సంతలు అని చెప్పేసి అని జరిగాయని చెప్పేసి అని కూడా చెప్పవచ్చు తర్వాత శ్రీశైలంలో జరిగే మహారా మహాశివరాత్రి ఉత్సవం గురించి పాలకొరిగి సోమనాథుడు పండితారాధ్య చరిత్ర బసవపురాణంలో కూడా వర్ణించడం కూడా జరిగిందండి నెక్స్ట్ ఈ వస్త్రదానం అన్నదానం అని చెప్పేసి అనేవి బ్రాహ్మణులతో పాటు పంచములకు కూడా ఈ సత్రాల్లో అన్నదానం వస్త్రదానాలు అనేవి జరిగాయని చెప్పేసి అని మార్కాపుర శాసన అనేది కూడా చెప్తుందండి నెక్స్ట్ ఇలాగ టోటల్గా సమాజ పరిస్థితులు అలా ఉన్నాయి నెక్స్ట్ వినోదాలు వచ్చేసరికి ప్రధానంగా కాకతీయల కాలంలో తోలు బొమ్మలాట అని చెప్పేసి అనేది ఉందండి కాకతీయుల కాలంలో ఇతర వినోదాలు వచ్చి కోలాటం తర్వాత పాచికలాట తర్వాత నాట్య ప్రదర్శనలు పగటి వేషాలు తర్వాత జక్కుల తర్వాత నాటకాలు తర్వాత జూదం తర్వాత రంగుల రాట్నాలు తర్వాత కోడి పందాలు తర్వాత గోండ్లు నృత్యాలు పొట్టేళ్ళు పందాలు తర్వాత పేర నృత్యాలు ఇటువంటి అన్నీ కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి వినోదాలు అని చెప్పేసి ముఖ్య పండుగలు వచ్చేసి సంక్రాంతి ఏరువాక తర్వాత గొబ్బిళ్ళు ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ప్రధానంగా వ్యవసాయ పండుగలు అని చెప్పేసి అనేవి కూడా ప్రధానంగా జరుపుకున్నాయి ఆనాటి దురాచారాలు వచ్చేసరికి బాల్య వివాహాలు ఉన్నాయండి శాసనాల ద్వారా తెలుస్తుంది తర్వాత వరశుల్కం అని చెప్పేసి అని ఉంది ఇచ్చి స్త్రీని వివాహం చేసుకోవటం తర్వాత సతీ సహగమనం కూడా ఆచారంలో ఉందని చెప్పేసి తర్వాత జూదం మద్యపానం తర్వాత కోడి పందేలు తర్వాత పొట్టేళ్ళు పందేలు ఇటువంటి అన్నీ కూడా ఆ రోజుల్లో ఉన్నాయి దేవదాసి వ్యవస్థ అనేది వేసి వృత్తి అనేది కూడా ప్రధానంగా అమల్లో ఉందని గణాచారిపును వసూలు చేయటం అనేది కొంత వర్ణ వివక్షత అనేది కూడా ఉంది అని చెప్పేసి అని ఇక్కడ కనిపిస్తుందండి అందులో భాగంగా మనం ఇక్కడ మైలు సంతలు తర్వాత మడి సంతలు అని చెప్పేసి అని కోట లోపల ఉన్న వాళ్ళకి వచ్చేసరికి మడి సంతలు కోట బయట ఉన్నటువంటి వాళ్ళకి పంచములు ఆదమ కులాలకు చెందిన మైలి సంతలు అనేది కూడా నిర్వహించడం అనేది కూడా దీన్ని బట్టి కొంత వివక్షత అనేది కూడా ఉందని చెప్పేసి అని చెప్పవచ్చు అండి ఓకే ఈ విధంగా కాకితీయుల కాలం ఉన్నటువంటి సాంఘిక మత పరిస్థితుల గురించి కొంత అవగాహన అనేది వస్తుంది మీరు ఇంకా ఫర్దర్గా ఇంకా ఏదైనా బుక్స్ చూసి గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఇంకొంత విజ్ఞానాన్ని సంపాదించుకోగలిగినట్లయితే నెంబర్ ఆఫ్ బుక్స్ చదవడంలో ఒక పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకొని నెంబర్ ఆఫ్ బుక్స్ చదువుకొని దాంట్లో ఉన్నటువంటి దొరికినటువంటి పాయింట్లు ఈ పుస్తకంలో మెయిన్ పుస్తకం మీరు అనుకున్నటువంటి పుస్తకంలో రాసుకున్నట్లయితే మీరు గ్రూప్ టూ లాంటి వాటిలో విజయం కూడా సాధించవచ్చు అండి ఓకేనా ఇందులో వచ్చేసరికి మత సామరస్యం ఈ పాఠ్యాంశం వల్ల మీరు తెలుసుకునే విద్యార్థులు మీరు తెలుసుకునే విద్యార్థి విద్యార్థులను మీరు తెలుసుకోవాల్సిన అంశం మత సామరస్యం అనేది అవసరం అని చెప్పేసి తెలుసుకుంటారు తర్వాత అదేవిధంగా కులాలు విభేదాలు అనేవి కులభేదాలు అనేవి పాటించకుండా ఉండాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంది సమాజంలో దురాచారాలు తర్వాత సమాజంలో ఉండేటటువంటి అవలక్షణాలకు సంబంధించినటువంటి ఆటలు పాటలు అటువంటి వాటి వాటికి దూరంగా ఉండాలని అంటే వ్యసనాలకి కొంత దూరంగా ఉండాల్సిన కొంత కదండి వ్యసనాలు వ్యసనాలంటే చెడు వ్యసనాలకి దూరంగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత అనేది కూడా ఉందండి ఈ విధంగా టోటల్గా ఆనాటి యొక్క పరిస్థితుల్ని మనం అర్థం చేసుకుని వాటి నుంచి మనం ఏ అయితే మంచిని స్వీకరించాలి అందులో ఉన్నటువంటి చెడును విస్మరించాలని కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ